వర్షం చాలా పెద్ద వర్షం వచ్చింది. రాళ్లతో కూడిన వర్షము. ఈ వర్షం వల్ల పొలాలు, మామిడి తోటలు, మామిడి పండ్లు అన్ని నేలకు జారి పడిపోయి రైతులు అనేక నష్టాల్లో అయిపోయింది. రాళ్ళు ఈ సైజుల రాళ్ళు పడ్డాయి, పొలాలన్నీ ఖరాబ్ అయిపోయినాయి, పంటలన్నీ నుక్సాన్ అయిపోయినాయి. మామిడి తోటలు అయితే మామిడికాయలన్నీ కింద పడిపోయినాయి. బాగా ఘోరంగా పడ్డాయి వర్షం. దాదాపు అర్ధగంట నుంచి 40 నిమిషాలు వర్షం పడ్డది ఈ రాళ్ళతోనే పడ్డది. వేరే పడతలేదు, పట్టుకో అట్లనే పట్టు, చీకటి కొట్టి కనిపిస్తలేవు. ఇవి ఏడ పడుతున్నాయి దుబ్బాకలో, చెప్పులి మండలం దుబ్బాకలో. ఇప్పుడే ఒక గంట క్రితం గంట నుంచి మగ్గుతలేవు రాళ్ళు. కనీసం అంటే ఇవి ఒక నేర వనల సైజులా పడుతున్నాయి ఈ పొలాలు, ఈ పంటలు. ఇవి రాళ్ళు ఏవట్టి పంటలు కూడా, మామిడి తోట కానీ, మా పంటలు కానీ, పొలాలు కానీ, మిరప చెట్లు కానీ అన్నీ నుక్సాన్ అయ్యే అవకాశం ఉన్నది. మామూలుగా పడతలేవు, మన వడ్లు నేర్పినట్టుగా పడుతున్నాయి. మా సైజు కూడా బాగా పెద్ద సైజులో రాళ్ళు పడుతున్నాయి. రైతులకు తీరని నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. వేరే పడతలేదు, పట్టుకో అట్లనే పట్టు, చీకటి కొట్టి కనిపిస్తలేవు. ఇవి ఏడ పడుతున్నాయి దుబ్బాకలో, చెప్పులి మండలం దుబ్బాకలో. ఇప్పుడే ఒక గంట క్రితం గంట నుంచి మగ్గుతలేవు రాళ్ళు. కనీసం అంటే ఇవి ఒక నేర వనల సైజులా పడుతున్నాయి ఈ పొలాలు, ఈ పంటలు. ఇవి రాళ్ళు ఏవట్టి పంటలు కూడా,
మామిడి తోట కానీ మా పంటలు కానీ పొలాలు కానీ మిరప చెట్లు కానీ అన్నీ నుక్షన్ అయ్యే అవకాశం ఉన్నది. మామూలుగా పడతలేవు, మన వడ్లు నేర్పినట్టుగా పడుతున్నాయి, మా సైజు కూడా బాగా పెద్ద సైజులో రాళ్ళు పడుతున్నాయి, రైతులకు తీరని నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి.